రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరిధాన్యం కొనుగోలు విషయంలో దొంగ నాటకాలు ఆడుతూ కేంద్ర ప్రభుత్వం గల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో దొంగ దీక్షలు నాటకాలు ఆడుతూ తెలంగాణ రైతాంగాన్ని యాగం చేస్తుండ్రు అని అన్నారు. వరి వేస్తే ఊరే అన్న కేసీఆర్ మాటలు విని రాష్ట్రంలో 50% మందికి పైగా రైతులు తమ భూములకు బీడుగా ఉంచుకొని తీవ్ర నష్టానికి గురయ్యారన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 15,000 రూపాయల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు విన్నవించుకున్నా కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, వేముల సత్యంగౌడ్, నామాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు బాదాసు అనిల్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు రాజేశం, నాయకులు కొండయ్య, తలారి నరసింహులు, ముక్క నరసింహులు, మద్దికుంట రాజం, మాడూరి కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఇస్తా అని చెప్పి అంగీకార పత్రం రాసి ఇచ్చిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలను పక్కదోవ పట్టించి ఈ కాంగ్రెస్ పార్టీ దిక్కు మళ్ళుతున్నటువంటి ప్రజలను పక్కదారి పట్టించి రైతాంగాన్ని మళ్లించాలనేటువంటి ఉద్దేశంతో రెండు పార్టీలు దొంగ నాటకాలు అన్నాయి. గల్లీలు ఉన్నటువంటి పార్టీ ఢిల్లీలో నాటకాలడం, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము గల్లీలలో నాటకాలడం ప్రజలందరూ ముక్కున వేలేసుకొని చూసినటువంటి సంగతి అందరి మనం చూసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇలా కేంద్ర ప్రభుత్వము వడ్లు ఉన్నదట, బియ్యం తీసుకుంటేదు, వడ్లు తీసుకుంటేదు, మరి మేము మాగాన్ని వరేయద్దు, వరేస్తే ఉరేముద్దు అనేటువంటి ఒక సంకేతాన్ని రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు తర్వాత నాటకాలు ఆడి గత 6 నెలల తర్వాత మళ్ళీ నేనే కొంటా వడ్లు మొత్తం కొంటా అని చెప్పి ఇలా రైతాంగానికి తీవ్ర నష్టం చేసిండు. ఇలా దాదాపుగా 50% మంది రైతాంగం ఇలా బీడు భూములుగా తనకున్నటువంటి పొలాలను బీడు భూములుగా ఉంచుకున్నారు. మరి ఇలా దాదాపుగా ఆయన మాటను నమ్మి ఇవాళ అయ్యిన వాళ్ళు 50% ఉన్నారు. మరి 4.5% ఏమో మరి మిల్లలతో కానీ దళాలతో ఒప్పందమై అమ్ముకున్నారు, వాళ్ళకు కూడా దాదాపుగా 500 రూపాయలు నష్టమైంది. మరి పూర్తిగా తెగించి సరే ఎట్లయితే మేము అమ్ముకుంటామనే ఉద్దేశంతో చేసినటువంటి 4.5 రైతులకు మాత్రమే ఇలా న్యాయం దొరుకుతుంది. కేసీఆర్ నమ్మనివాడు ఎవడైతున్నాడో వాళ్ళకే న్యాయం దొరుకుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం. ఇలా ఎవరైతే 50% మంది మీ మాట నమ్మిరు, ఇలా మాగాని భూములను కానీ ఇలా 500 రూపాయలకు నష్టానికి అమ్ముకున్నారు కాబట్టి ప్రభుత్వమే దాన్ని లెక్క చూసి ఎంతమంది రైతులు అమ్ముకున్నారు వాళ్ళకి 500 రూపాయలు కూడా చెల్లించాలి ప్రభుత్వం తరఫున చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మండల కేంద్ర పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం లేదు, మరి ఒక రైతుకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయను అనివి నువ్వు ఇలా రాష్ట్రం మొత్తము దళిత బంధువులు దళితులందరూ కూడా దళిత బంధువు 10,00,000 రూపాయలు ఎట్లా ఇస్తావు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలియజేసే విషయం ఏమిటంటే వీటందరూ చూస్తూ ఉన్నారు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలలో పలసపడుతున్నాం అనే విషయాన్ని గ్రహించి ఈ రైతుల మీద కపట ప్రేమ నటించడం, మీరు కొనాలే మీరు కొనాలే మీరు కొనాలని చెప్పి ఒకరి మీద ఒకరు మొన్నటిదాకా చేసుకున్న సంగతి ఎంత తెలిసిన విషయమే. మరి దాంట్లో భాగంగానే ఈ యొక్క రైతుల సదస్సుకు పెద్దన్న పాత్ర వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి 3 రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినటువంటి రైతులను వాటిని రద్దుపరిచే విషయంలో పెద్దన్న పాత్ర పోషించిన విషయం కాంగ్రెస్ పార్టీ విషయం మీ అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి, ఒకేసారి రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా ధరణి పోర్టల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు అనేక భూములు కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ నోసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీలకు గతంలో ఇచ్చినటువంటి 50 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి తోక పాస్బుక్లు ఇచ్చి కూడా వాళ్లకు ఆన్లైన్లో వాళ్ళకు పట్టాలు ఇవ్వనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేక ఇవాళ రైస్ మిల్లో ఈయననే కొనకమంటాడు, ఈయననే వరేస్తే ఉరే అంటాడు, మరి చివరికి ఈయననే కొందామని చెప్పి ప్రకటన చేస్తే రైతులు అయోమయ పరిస్థితిలో దుర్భిక్షమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్తూ దయచేసి ఈ ద్వారా రైతులు తెలంగాణ యావత్ ప్రజలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం వాళ్ళ రాజకీయ ప్రభుత్వం కోసమే ఇలా బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ వైఖరి వీస్తుంది. దానికి దారి నిరసనగా ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో 2024లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రతి వ్యక్తికి ఇవాళ కౌలు రైతులకు కావచ్చు, తర్వాత రైతులకు కావచ్చు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సాయిదాపూర్ గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయం పునర్నిర్మాణ ప్రారంభోత్సవాలు లక్క విఘ్నుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, జిల్లా మండల నాయకులు, బిర్లా ఫౌండేషన్ సభ్యులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అతి పురాతనమైనటువంటి కాకతీయులు నిర్మించినటువంటి శ్రీ వీరభద్ర స్వామి శివాలయాన్ని శిథిలావస్థలో చేరుకున్న సమయంలో ఆ ఆలయాన్ని పునరుద్ధరించే అదృష్టం నాకు దక్కినందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఈ ఆలయాన్ని గత సంవత్సరం నుంచి కూడా అభివృద్ధి చేసి గత 3 రోజుల నుంచి మహాచండీయాగం, రుద్రాభిషేకం, నవగ్రహాలు, ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించుకొని తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలు ఉండాలన్న ఉద్దేశంతో ఈ కలశాలకు అభిషేకం, కలశాల నిర్మాణం కోసం ఈ ప్రాంత అభివృద్ధిదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా వాళ్ళ చేతుల మీద ఇలా కలశాలను స్థాపితం చేసి కలశ పూజ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చినందుకు మా గ్రామ ప్రజల తరఫున, ఆలయ నియోజకవర్గ తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ చండీయాగం ఆలయ ప్రజానికానికి సుఖ సంతోషాలు, సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పడాలని చెప్పి చండీయాగం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రజలంతా కూడా సుఖ సంతోషంతో జీవించి ఈ ఆలయ పునరుద్ధరణకు వచ్చినటువంటి, ఈ ఆలయ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అందరి నాయకులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆలయ అభివృద్ధి అంటే ఎంతో విశిష్టతగా జరిగినటువంటి ఈ విశిష్టతను అందరూ పాలు పంచుకొని వాళ్ళ వాళ్ళ గ్రామాలలో కూడా అన్ని విధాలు కూడా అభివృద్ధి అయ్యే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులుండి అందరూ ఆయురాగ్రహాలతో ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా వీరభద్ర స్వామి ఆలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు కొండం రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు కొండం రాజు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్, మాజీ సర్పంచ్ రామిల్ల నరేందర్, ఉదయ భాస్కర్, మండల యూత్ సెక్రటరీ డొంకెన మహేందర్, బత్తెం కనకరాజు, గుర్రం సిద్ధిరాములు, భోగరాజు, రాసూరి నరసయ్య, వార్డ్ సభ్యులు కల్వకుంట్ల కరుణాకర్, కల్వకుంట్ల పోచయ్య, బత్తెం బాలరాజు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలంగాణ ఆవిర్భావం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం చేపట్టే రోజు, మరి ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతుంది. మరి పోరాటంలో కేసీఆర్ గారు వెన్నుగట్టి మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు.
ఆ సందర్భంలో తెలంగాణ బంగారు తెలంగాణ అభివృద్ధి సభలో మరి మన అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మరి భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ సహకారాలు ప్రవేశపెట్టి తెలంగాణ బంగారు తెలంగాణగా అభివృద్ధి చెంది చేస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా కేసీఆర్ వెన్నుదట్టి ఉండి మరి వచ్చే ఎలక్షన్లలో కూడా మనం కేసీఆర్ గారు గెలిపించుకున్నట్టయితే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పథకాలు మరి ఉంటాయి. కాబట్టి మీ అందరికీ సందర్భంగా జై కేసీఆర్, జై జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా మన టీఆర్ఎస్ పార్టీ ప్రాంతాలకు 2001లో ఏప్రిల్ 27వ తారీఖున చంద్రశేఖరరావు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి మరి వారు ప్రాణాన్ని లెక్క చేయకుండా కూడా మరి నిరాకరణ చేసి తీరచితంగా పోరాడి మరి తెలంగాణ సాధించి తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న వ్యక్తి మరి వారికి నా పక్షాన మా గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియపరుస్తాను. తెలంగాణ అభివృద్ధి గురించి వారు ముఖ్యమంత్రి అయ్యాక మరి ప్రపంచంలో ఎక్కడలేని విధంగా రకరకాల స్కీములు ప్రవేశపెట్టి మరి రైతు బంధు అయితేనేమి మరి వృద్ధాప్య పెన్షన్లు మరి కళ్యాణ్ లక్ష్మి మరి సాగునీరు గురించి ప్రాజెక్టులు రైతు బంధు రైతు బీమా మరి చేనేత బీమా మరి స్విఫ్ట్ పథకం మొదలైన ఎన్నో స్కీములు మరి ప్రవేశపెట్టినారు. మరి తెలంగాణ అభివృద్ధి గురించి వారు ఎంతో ఎంతో ముందు చూపుతో మరి పనిచేస్తూ తెలంగాణ ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్నారు. మరి అదేవిధంగా రేపు భవిష్యత్తు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి అధికారం రావడానికి ప్రతి కార్యకర్త కూడా ముందుకు పనిచేయాలని అందరికీ. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఉపాధి హామీ కూలీల పనికి తగ్గ కూలీ రావడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ రాజిరెడ్డి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అధికారులు చూపిన విధంగా కూలీలు పనిచేయాలని సూచించారు. ఎన్ఆర్ఎస్ వర్క్ సైట్ సందర్శించడం జరిగింది. ఇక్కడ లేబర్ కూడా కొన్ని విషయాలు అడగడం జరిగింది. వారికి కూడా పేమెంట్ రావడం లేదని, కొన్ని మేము పేమెంట్లు ఇబ్బంది అవుతుందని చెప్పేస్తే గత 5-6 వారాల నుంచి రావడం లేదని కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇక ముందు మీరు మంది లేబర్ని ఎక్కువ వచ్చి ఎక్కువ పనిచేయాలని కూడా వాళ్లకు చెప్పినాము. పేమెంట్లు మాత్రం ఆగకుండా మేము ప్రతి ఎంబడే మీకు అనుకూలంగా చేస్తాము. పనులు ఎట్లా చేస్తే దాన్ని బట్టి మెజర్మెంట్ ప్రకారం మేము కొలతలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కొన్ని సంవత్సరం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఈ నెలలో ఏప్రిల్ నెలలో 40% అలవెన్స్ ఇస్తుండే. సమ్మర్ అయిపోయేదాకా నెక్స్ట్ మంత్ 50% ఇస్తుండే. అంటే 100 రూపాయలు పని చేస్తే ఇంకో 100 అడిషనల్ ఇస్తుండే ఇది సమ్మర్ అని చెప్పి. ఈ ఎన్ఐసీలో మనం మార్చి 30 పెడతారు అంటే ఏప్రిల్ 1 నుంచి తీసేసింది.